కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో జనవరి 26వ తేదీన తుమ్మలపల్లె గ్రామం ఎస్సీలపై బుధవాడ గ్రామ అగ్రవర్ణాలు చేసిన దాడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. డీఎస్పీ సుధాకర్ ఎంక్వైరీ నిమిత్తం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి గాయపడ్డ వ్యక్తిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చంద్రయుడు మాదిగ గ్రామ ప్రజల సమక్షంలో డీఎస్పీకి సమస్యలు తెలియజేస్తూ బ్రహ్మంగారిమఠం మండలంలో ఎస్సీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, సమస్యల్లో ముఖ్యంగా భూ సమస్యల వల్లనే దాడులు చేయడం జరుగుతుందని, కావున ఈ దాడులను మేము ఖండిస్తున్నామని తెలియజేశారు. పేద ప్రజలకు రెవెన్యూ ద్వారా భూములను ఇచ్చినప్పటికీ స్థలాల్లో సాగు చేసేందుకు ప్రయత్నిస్తుంటే దాడులు ఎక్కువవుతున్నాయని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్రంపల్లి జ్ఞానేశ్వరరావు, తుమ్మలపల్లి గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఎంఆర్పీఎస్ అయితే ఖండిస్తాం సార్. ఈ మండలంలోనే మీరే ఎంక్వైరీకి వచ్చినారు, మద్రిరెడ్డిపల్లి ఒకటి ఈ మధ్య మీ కాలంలోనే మీరు వచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టారు, ఇక్కడ ఒకటి ఇంకొకటి జరిగింది. మళ్ళీ ఇది అంటే ఏమవుతుంది అంటే సార్, దాడులు వాళ్ళు ఆపడం లేదు సార్. మాకు గవర్నమెంట్ ఇచ్చిన పొలాలే, మేము మా పొలం మాకు ఒక రెవెన్యూ వాళ్ళు చూపించిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయి అంటే మామూలుగా పోయితే మేము పొలాలు దున్నుకోలేము. అందుకని మీరు గట్టిగా, ఎందుకంటే మా ఆఫీసర్లు కాబట్టి మాకు న్యాయం చేస్తారని, ఈ పేదవాళ్ళకి అండగా ఉండి న్యాయం చేయండి. మాకు అన్యాయం వద్దు, మాకు న్యాయం చేయండి. మాకు ఇచ్చిన పొలాలు మాకు చూపించినారు రెవెన్యూ వాళ్ళు. మీరు డిపార్ట్మెంటల్గా మాకు నష్టం జరిగింది, మా వల్ల మీకు దాడులు జరిగినాయి కాబట్టి ఈ దాడులు మేమైతే ఖండిస్తున్నాం. ఎంఆర్పీ తరఫున మాకైతే న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు అది మీ వల్ల మాకేం